పరిగెత్తే దున్నపోతుని కంట్రోల్ చేయాలంటే ముక్కు తాడు వేయాలి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అదే. ఎవరు అంటే అమెరికా, ఎవరు దున్నపోత అంటే ఇజ్రాయెల్. దూసుకువెళ్తోంది, ఎవరిని లెక్క చేయట్లేదు. హమాస్కి అంతం తన పంతం అన్నటువంటి రూట్లో సాగుతోంది, చాలా తెగింపుతోనే వెళ్తోంది. ఎవరేం చేసినా సరే తన దేశాన్ని కాపాడుకోవాలన్న కసితోనే వెళ్తోంది. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దగ్గర బాంబులు తక్కువగా ఉన్నాయి, ఎస్పెషల్లీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 900 కేజీ 900 కిలోల బాంబులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడడానికి సిద్ధపడితే వాటిని రష్యా అమెరికా ఆపించింది అన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అది ఒక్కొక్క బాంబు వచ్చేటప్పటికి దాదాపుగా 1.25 కిలోమీటర్ విధ్వంసం కనబడుతుంది. అంటే అక్కడ ఏది వీళ్ళ సైన్యం ఏదైతే హమాస్ సైన్యమే కాదు సాధారణ పౌరులు కూడా పెద్ద ఎత్తున చనిపోతారు, అక్కడ భవనాలు కుప్పకూలిపోతాయి. అట్లాంటి బాంబులు మాత్రం వాడడానికి వీల్లేదని చెప్పేసి ఇజ్రాయెల్కి కరాఖండిగా అమెరికా చెప్పడంతో అది ఆగింది అన్నటువంటి విషయం తాజాగా అంతర్జాతీయ మీడియా చెప్తోంది.